గిరిషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను. తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది కాదంకల్. నా కూతురు అల్లుడు విడాకులు తీసుకుని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఏవో మనస్పర్ధలు వచ్చాయి, అర్థం చేసుకుని ఏదో ఒక రోజున కలిసిపోతారు. అంకల్, ఐ డెంట్ మీన్ లైక్ దట్. కాలేజ్ రోజుల నుంచి శిరీష అంటే నాకు ప్రాణం. తనకి పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపోయాను అంకల్. శిరీష కిరణ్లు పర్మనెంట్గా విడిపోయారనుకునే అలా అడిగిన తప్ప వేరే ఉద్దేశం లేదంకల్. ప్లీజ్ అంకల్, నన్ను నమ్మండి. ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్టసుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు. కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్. లక్షలు ఖర్చు పెట్టాను కదరా, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బాబుని చంపలేకపోయాను. సిటీలో పెద్ద తోపుగాడు అని నిన్ను నమ్ముకున్నాను. నీ బదులు గల్లీ రౌడీని నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. అసలు జరిగింది? ఎవడెవడో ఫోన్ చేసి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు. ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుని పని చూడు. ఓ పని చేద్దాం, సత్యకి ఐటమ్ రాజే డెన్ ఎక్కడుందో తెలుసు కాబట్టి మనం సత్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బాబుని తీసుకోవచ్చు. ఈ ఐడియా నీకు ఎప్పుడు రావాల్సింది? నువ్వు వెళ్ళి బాబుని తీసుకొచ్చి. ఆ విశ్వగాడి ఇల్లు మొత్తం వెతికాం సార్, వాడు ఎస్కేప్. సార్ ఇది ఆ విశ్వగాడి కాల్ లిస్ట్ సార్. ఆ విశ్వగాడి ఫోన్ సిగ్నల్స్ జూబ్లీహిల్స్ ఏరియా నుంచి, మిగతా రెండు నెంబర్లు ఎర్రగడ్డ బాలనగర్ నుంచి వస్తున్నాయి సార్. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్, 3 డేస్ బ్యాక్ బాబుని తీసుకొస్తే 25 లక్షలు ఇస్తారా అని సత్య అనే దొంగది ఫోన్ చేసింది. ఇంత లేటుగా నా చెప్పేది ఎక్కడుంటుంది అమ్మాయి? కుర్చీలో కట్లు కట్టి కూర్చోబెట్టారంటే మహా డేంజర్ గైడ్ లో ఉన్నాడు, నోట్లో కొడుకోకేడు. అన్న మనకి ఇప్పుడు డెన్ లేదు కదనే, పోరు నీడికి తీసుకుపోతాం. మా అమ్మ
మిక్సీ మామ. వాడెవడు ఐటమ్ రాజగడంట, వాడు వచ్చి పిల్లలిద్దరిని మిక్సీ మామ దగ్గరికి తీసుకెళ్లాడు. మిక్సీ మామ? మిక్సీ మామ ఈ పేరు ఆడవో విన్నట్టుందే. ఆ గుర్తొచ్చింది, ఓ రోజు వాడు ఫుల్గా తాగేసి పడిపోతే నేనే స్వయంగా వెళ్ళి వికారాబాద్ డెన్లో దించిన. గాడెక్కడుంటాడో నాకు తెలుసు, పదండి భయ్య. నాకు అట్లిపిపోండిరా, మీకు పుణ్యం ఉంటుందిరా మామా. ఏజ్ బారైపోయిన ఏజ్ లో నీకు చేసింగ్లు ఫైటింగ్లు అవసరమానే. నాకు అట్ల పాపతో అరుస్తా. ఏం గుర్తు చేసినావు మావా? అయ్యా తొయ్యి పదండి. ఒరే రెడ్ నాయుడు, రెడ్ నాయుడు, ఏంట్రా ఇది, ఈ కొట్లు ఏంటి? కొట్లిప్ప ఏంట్రా? అవ్వా పైన గుడ్డ కిందో గుడ్డ, ఇదేంట్రా? చెంత చచ్చినప్పుడు కావాలేదు అన్నట్టు ఈ శాడిస్ట్ కొరకులు ఏంట్రా గుడ్డ? అయినా ఆడపిల్లలు ఇంట్లో ఇలా గుడ్డలు లేని బొమ్మలా నువ్వు చూసేది? అయ్యో దేవుడా, నన్ను కట్టేసింది ఆ టీవీ పెట్టింది. ఏంటి కుశాల్ వచ్చాడు ఇక్కడికి? ఎక్కడికన్నా పోతే కదా ఇడికి రావడానికి, నెల రోజుల నుంచి ఇక్కడే సచ్చాడు. నీ కూతురు లాంటి కూతురు ఇంటికి ఒకతుంటే తండ్రులు దేశాన్ని పట్టుకొని తిరగాల్సిందే. అసలు ఈ కథ మొత్తానికి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా నీ కూతురేరా.